సుధా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం బ్రెడ్ ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బ్రెడ్ ఫ్రెంచ్ టోస్ట్ కావలసిన పదార్థాలు బ్రెడ్ ట్రయాంగిల్ షేప్ లో కానీ లేదా ఈ షేప్ లో కానీ ఏ షేప్ లో అన్నా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా ఫుల్ బ్రెడ్ ని కూడా వేసేసుకోవచ్చు. 2 eggs, మిల్క్, రుచికి తగినంత ఉప్పు, యాలకుల పొడి, షుగర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో షుగర్ వేసి షుగర్, ఇలాచీ పౌడర్, ఉప్పు, కొంచెం ఉప్పు, కొంచెం పాలు వేసి బాగా కలపాలి. ఇలా పంచదార కొంచెం కొంచెంగా కరుగుతుండగా ఇప్పుడు ఇందులో ఎగ్స్ ని చిత కొట్టుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిక్క, మనం ముందుగా ఎగ్స్ ను ఒక బౌల్ లోకి తీసుకొని అప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్ ఏమైనా పాడైతే ముందుగా ఇందులో కాకుండా ఇందులోనే ఈ బౌల్ లోనే తెలిసిపోతుంది. అప్పుడు దీన్ని డస్ట్బిన్ లో కానీ వేసేయచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎగ్ చిత కొట్టుకొని ఇందులో వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ మంచిగానే ఉంది. ఇప్పుడు ఎగ్ ను మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మరొక ఎగ్ ను వేసుకుందాం. ఈ ఎగ్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ ని కూడా మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని షుగర్ మొత్తం కరిగేలాగా బాగా బీట్ చేయాలి. ఇంతలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. బాగా బీట్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను ఈ ఎగ్ మిశ్రమంలో ముంచి ప్యాన్ మీద వేసుకోవాలి. ఒకవైపు కాగలే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక వైపుకు జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ కూడా బాగా కాగనిద్దాం. రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఈ బ్రెడ్ స్లైసెస్ ను తీసేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని బ్రెడ్ స్లైసెస్ ను వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన కొంచెం ఎగ్ ను ఈ విధంగా బ్రెడ్ మీద వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు కాగనివ్వాలి. వైపు కూడా చక్కగా రోస్ట్ అయిన తర్వాత నేను ఈ బ్రెడ్ స్లైసెస్ ను ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను. అంతే, ఎంతో ఈజీగా బ్రెడ్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇవి పిల్లలకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. ఈ వీడియోను మీరు ఎంతో ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.
మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.